మీకు అందరికీ తెలుసు, కడప నియోజకవర్గంలో అందరికీ తెలుసు, నేను ఒక నా పర్సనల్ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశాను. దాంట్లో డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్లు సమస్య కానీ, ఈ మహిళల రక్షణ కానీ, అలాగే గాంజా సమస్య కానీ, మంచినీటి సమస్య కానీ, పెండింగ్ ఉన్న ప్రాజెక్టుల విషయంలో కానీ, ప్రతి ఒక్క దాంట్లో నేను ఆల్రెడీ మేనిఫెస్టో చేయడం జరిగింది. దాని ప్రకారం నేను ముందుకు కూడా ఆల్రెడీ నేను వర్క్ స్టార్ట్ చేశాను, మీరు ఇంటర్వ్యూ లేటుకు తీసుకుంటున్నారు. సో మేము ఆల్రెడీ షామీరియా బ్రిడ్జ్, లా బ్రిడ్జ్ దాని మీద ఇంజనీర్ను పిలిచేసి అది ఎన్ని రోజులు చేస్తారు, కాంట్రాక్టర్ నాట్ విల్లింగ్ టు డూ ద వర్క్ అంటే లేదు, వచ్చి కాంట్రాక్టర్ని చేయమని చెప్పండి. లాస్ట్ అధికారంలో ఉన్న వాళ్ళలాగా కాకుండా మాకు పని ముఖ్యము. వాళ్ళు ఎవరో చెప్పారు, వైసీపీకి సంబంధించిన పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే, అలాంటి భేదాలు మాకు లేవు. మాకు ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంటు కాబట్టి అతనితో మాట్లాడి ఇమీడియట్గా వర్క్ ఎంత ప్రోగ్రెస్ చూడండి అని చెప్పడం జరిగింది మొన్న 4 రోజుల క్రితము. అలాగని ఇప్పుడు మళ్ళీ రివ్యూ చేస్తాం, ఇంజనీర్ పిలిచి ఏంటి ఆ కాంట్రాక్టర్ పరిస్థితి అని చెప్పేసి ఆయన బిల్డింగ్ చేస్తే ఆయనకు సరైన విధంగా బిల్లులు ఫినిష్ చేసేసి ఇచ్చే విధంగా మేము కూడా వాళ్ళకి మాట ఇచ్చి ఆ వర్క్ తొందరగా ఫినిష్ చేయాలి. 6 నెలల్లో ఆ బ్రిడ్జిని నివాస అదే ప్రజలకు అనుగుణంగా తీసుకొస్తామని చెప్పినాము. అలాగనే నెక్స్ట్ ఇప్పుడు డ్రైనేజ్ ఒకటి, మనకు నీళ్ళ సమస్య ఒకటి, ఇది పెద్ద సమస్యలు. సో దీనిలో నేను నాకున్న ఆలోచన ఏంటంటే, ఒక చిన్న పార్ట్ని నేను శాంపుల్గా తీసుకొని నా సొంత నిధులు పెట్టి ఐ వాంట్ టు డూ 1 డెమో డ్రైనేజ్ వ్యవస్థను సరిదిద్దడానికి చిన్న పార్ట్ చేసి నేను దాని ప్రజెంటేషన్ గవర్నమెంట్కి చూపించి కడపలో వీ నీడ్ దిస్ అని చెప్పి ముందుకెళ్ళాలనుకుంటున్నాను. అయితే మేడం, గతంలో కూడా 2019 ఎన్నికల మునుపు శ్రీనివాసరెడ్డి గారు దాదాపు 50 నుంచి 70 లక్షలు ఖర్చు పెట్టి సొంత నిధులతో కడప నియోజకవర్గంలో సీసీ కెమెరాలు పెట్టారు, అది ఆ ప్రజలకు చాలా ఉపయోగపడింది. అదేవిధంగా మాధవిరెడ్డి గారు కూడా పర్సనల్ నిధులతో ప్రజలకు ఏ విధంగా చేయబోతున్నారు అంటే, నాకు డ్రైనేజు ఎలా చేయాలి అనేది నాకు అవగాహన ఉంది, అది ఇంప్లిమెంటేషన్లో సక్సెసా కాదని చూడాలని ఉంది. సో నేనే ఒక చిన్న ఏరియాని చూసి, నాకు 2-3 ఏరియాలు కూడా నేను ఆల్రెడీ పికప్ చేసుకున్నాను, దాంట్లో ఒకటి సార్స్ అందరూ సెలెక్ట్ చేయాలా, అధ్యక్షుడు గారు అందరూ సెలెక్ట్ చేసుకున్నా, సొంత నిధులతో దాన్ని క్లియర్ చేసేసి దాన్ని చూపించి నేను చంద్రబాబు నాయుడు దగ్గర చూపించి నిధులు సమీకరించుకొని రావాలా. కార్పొరేషన్లో కూడా నిధులు ఉన్నాయని కమిషనర్ చెప్పినారు, వాటిని అంతా కోఆర్డినేషన్ చేసుకొని ముందుకు పోవాలా. దాంతోపాటు మంచినీళ్ళ సమస్య, వీటిని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకున్నాం. ప్యారలల్గా రోడ్లు కూడా వేస్తాం, అది అది దాని దాన్ని వెనక్కి పోయేది లేదు. కాకపోతే ఈ డ్రైనేజ్ సమస్య మీద నాకు కొంచెము ముఖ్యంగా సీరియస్గా ఉన్నాను. సో దట్ చాలా బ్యాడ్గా ఉంది కడపలో డ్రైనేజ్ సమస్య అనేది. సో ఒక చిన్న పార్ట్ని తీసుకొని మేము ముందుకు పోయి దానికి సంబంధించిన కన్సల్టెంట్లు కానీ, దానికి అవుట్లెట్ ఏంటి, ఇన్లెట్ ఏంటి, మధ్యన కవరింగ్ ఏంటి, ఇదంతా తీసుకొని రావాలా. ఒక బలుగు బలహీన వర్గాలు ఉన్న ఒక కాలనీని పిక్ చేసేసి వాళ్లకు మేము ఎలక్షన్లో కూడా వాళ్ళకి మాట ఇచ్చినాము, ఇదంతా సరిదిద్దుతామనేసి. అలాగనే ఆ కాలనీలో చెట్లు కూడా నాటి ఒక మోడల్గా ఆ కాలనీని తయారు చేయాలనుకుంటున్నాము. సో ఆ విధంగా ముందుకు పోయేసి దాని ద్వారా ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవాల్సింది. ఇప్పుడే జస్ట్ ఇంకా నేను ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు, మీ అందరికీ తెలుసు, ఇంకా ఒక 4-5 రోజులు ఉంది దాని మీద. బట్ స్టిల్ నేను ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాను. డెఫినెట్గా నేను ఏ విధంగా కడప నియోజకవర్గంలో మాట ఇచ్చానో ఆ మాటకు అనుగుణంగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎలా కష్టపడను అంతకంటే ఎక్కువ కష్టపడి కడప నియోజకవర్గంలో పనిచేస్తానని తెలియజేస్తాను. ఆల్రెడీ ఇప్పుడు 10 రోజులు 11 రోజులు గడుస్తుంది తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి, ఇంతవరకు మీరు ప్రమాణ స్వీకారం చేయలేదని మీరే చెప్తున్నారు, అయినా కూడా యుద్ధ ప్రాతిపదికన కడప నియోజకవర్గంలో వర్కులు స్టార్ట్ చేశారు, మీ అధిష్టానం ఏ విధంగా మీకు ఆదరిస్తుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి అండి, అది మొత్తం అది ఒప్పుకోనే కదా. ఇప్పుడు 164 సీట్లలో మనం గెలిచింది, డెఫినెట్గా మనం ఇక్కడ ప్రూవ్ చేసి మన ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్తో ఆయన దగ్గరికి వెళ్ళేసి మనం ప్రజెంటేషన్ చేసి మనం సాధించుకొని వస్తాము. ఆయన కూడా డెఫినెట్గా మాకు అండగా ఉంటారు, మాకు దిశానిర్దేశం కూడా చేస్తారు, ఆయన అడుగుజాడల్లో కూడా నడవడం జరుగుతుంది. మా ఆలోచనలు, ఆయన ఇచ్చే ఆలోచనలు, ఆయన చెప్పే, ఆయన చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్, ఆయన కూడా చెప్తారు, వాళ్ళ పెద్దవాళ్ళ ఆలోచనల ప్రకారం కూడా తీసుకొని మేము ముందుకు పోవడం జరుగుతుంది. బట్ మాకు ఫైనల్గా కడప నియోజకవర్గ అభివృద్ధి మాత్రమే ప్రధాన లక్ష్యం అని ఎలక్షన్ ముందు చెప్పాను, గెలిచాక చెప్తున్నాను, రేపు చెప్తాను, 3 నెలల తర్వాత కూడా అదే చెప్తాను. అయితే మేడం, ప్రధానంగా కడప నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఉన్న నేతలు అందుబాటులో లేరు, మాకు ఎటువంటి న్యాయం చేయలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు,
చాలామంది డిమాండ్ చేశారు. అయితే మాధవిరెడ్డి గారు ఏ విధంగా అందుబాటులో ఉంటారు కడప నియోజకవర్గ ప్రజలకి? నేను ఆల్రెడీ నా క్యాంపెయినింగ్లో చెప్పానండి, మహిళా దర్బార్ పెడతానని చెప్పేసి కాలనీస్లలో డివిజన్ల వారీగా. అది కూడా నేను ప్లానింగ్ చేసుకోవాల్సింది, అది నేను టక్కన పోయి పెట్టేది కాదు. నేను అధికారులను కోఆర్డినేట్ చేసుకోవడం ఉంది. నేను ఇంకా నేను ప్రమాణ స్వీకారమే చేయలేదు. మాకు నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఈరోజు మేము ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంటు అధికారులతో రివ్యూ పెట్టుకున్నాము. ఆల్రెడీ ఈరోజు సాయంత్రము అన్ని శాఖలను కోఆర్డినేట్ చేసుకొని మేము డెఫినెట్గా మేము ఎలా వాగ్దానం చేసినా ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారో ఆ విధంగా అందుబాటులో ఉంటాము. వీలైన కంత ఎక్కువ వాళ్ళ సమస్యలను తీర్చే విధంగా మేము పనిచేస్తాము. నేను ఇంతగా చెప్తున్నాను, క్యాంపెయినింగ్లో ఎలా కష్టపడ్డాను ఇప్పుడు అలాగనే కష్టపడతాను. ఆ ప్రామిస్తో వచ్చినా ఆ ప్రామిస్ నిలబెట్టుకుంటాను. అయితే మేడం, ఫైనల్గా కడప నియోజకవర్గంలో రాబోయే రోజులలో రాజకీయం ఎలా ఉండబోతుంది? అవినీతి రహితంగా ఉంటుందండి. ఎలా ఉంటుంది? అభివృద్ధి కారకంగా అవినీతి రహితంగా ఉంటుంది. నా ఫోకస్ కడప నియోజకవర్గం. కడప నియోజకవర్గము ఇంతవరకు చూడని అభివృద్ధి చేసి రెడ్డప్ప గారి ఫ్యామిలీ అంటే ఏంటో మేము తెలుగుదేశం పార్టీ నుంచి మేము ప్రూవ్ చేసుకుంటాము. దీనికి అధ్యక్షుడు వారి సహకారము, జిల్లా అధ్యక్షుడు గారి సహకారంతో మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. రాబోయే 5 సంవత్సరాలలో పాత కావచ్చు కొత్త కావచ్చు, నేతలను కలుపుకొని వెళ్ళే మనస్తత్వం మాధవిరెడ్డి గారికి ఉందంటారా? డెఫినెట్గా ఆల్రెడీ కలుపుకున్నాం కాబట్టి ఇంత పెద్ద ఘన విజయం వచ్చింది. కానీ పార్టీకి ఎలక్షన్లో వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ మీద చెర్ర అయితే 100% తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ లిస్టు రెడీగా ఉంది. వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించడం జరుగుతుంది, సస్పెండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు పార్టీని వాడుకొని పార్టీ పేరు చెప్పి పార్టీకి వెన్నుపోటు పొడుస్తూ ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళని గుర్తించడం జరిగింది. వాళ్ళని డెఫినెట్గా పార్టీలోంచి తీసేయడం జరుగుతుంది. అలాగనే పార్టీ కోసం కష్టపడి పనిచేశారు ఎంతోమంది. ఈ 9 నెలలు దాదాపు 12 గంటలు 10 గంటలు నాతో క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. ఏ డివిజన్ కంటే ఆ డివిజన్కి వస్తే వాళ్ళు అక్కడ సమస్యలు చెప్పుకొని అక్కడ మనుషుల దగ్గర తీసుకుపోయేసి ఇంత పెద్ద ఘన విజయానికి తోడ్పడిన ప్రతి ఒక్క కార్యకర్తతో దగ్గర తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి అండగా ఉండడం జరుగుతుంది. అందులో ఎనికిపోయేది లేదు. అలాగనే వ్యతిరేకంగా చేసిన వాళ్ళకు అంతకంటే కఠినంగా చర్యలు కూడా ఉంటాయి. ఫైనల్గా మేడం, గత ప్రభుత్వంలో అవినీతికి ఎక్కువ శాతం పాల్పడిన కొంతమంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ వైపు మగ్గు చూపుతున్నట్లు సమాచారం. అయితే మాధవిరెడ్డి గారు వాళ్ళని పార్టీలోకి ఆహ్వానిస్తారా? ఏమో నాకైతే ఆ విషయం మీద ఏ విధమైన సమాచారం లేదండి. మేము కడప నియోజకవర్గ అభివృద్ధి కోసము మేము ముందుకెళ్తున్నాము. ఇక సైడ్ విషయాల మీద పెద్దగా ఫోకస్ లేదు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ఈ పాలిటిక్స్ కాదు. మేము అభివృద్ధి చేస్తాము, కడపను ముందుకు తీసుకెళ్తాము, అంతే.